హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భూమికి సూర్యుడు జీవదాత, చంద్రుడు చల్లని వెలుగులు పంచుతాడు. అలాంటి సూర్యచంద్రులను రాహువు కేతువులు మింగడాన్ని అరిష్టంగా భావిస్తారు. రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతున్నాయన్నది పురాణ కాలం నుండి వస్తున్న నమ్మకం. రాహుకేతువులు దుష్టగ్రహాలు అయినందున వాటి నుంచి గ్రహణ సమయంలో చెడు కిరణాలు ప్రసరిస్తాయని, ఆ కిరణాలు ఆలయాలపై పడితే అశుభమని భావిస్తారు. అందుకే గ్రహణం వేళ ఆలయాలు మూసివేస్తారు, దర్శనానికి భక్తులను అనుమతించరు. కానీ గ్రహణ సమయంలో కూడా ఈ గుడి తెరిచి ఉంచి భక్తులకు గ్రహణం రోజు స్వామివారికి ప్రత్యేకమైన దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. ఈ గుడిని గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిని అమావాస్య, పౌర్ణమి, గ్రహాలు, ఇతర ఏ కారణాల చేతనైనా ఎప్పుడూ మూసివేయరు. అయితే ఈరోజు సూర్యగ్రహణం పట్టింది. ఈ సంవత్సరపు ఆఖరి గ్రహణం. గ్రహణం సందర్భంగా కాళహస్తీశ్వరుడి గుడి తెరిచి ఉంచారు. గ్రహణ సమయంలో దేవాలయాల్లో కొలువై ఉన్న శ్రీకాళహస్తుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని బటారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేస్తున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తాడని, అందువల్ల రాహువు కేతువు ఆలయంలోకి ప్రవేశించలేవని భక్తులు నమ్ముతారు. ఈ కారణంగానే భక్తులు శ్రీకాళహస్తిలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటూ ఉంటారు. సామాన్యుల దగ్గర నుండి విఐపీలు, సెలబ్రిటీలు ఇక గ్రహణం రోజు ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా సూర్యగ్రహణం ప్రారంభం సమయంలో, చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత గుడిలో శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే గ్రహణ సమయంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు. అదేవిధంగా ఈరోజు ఉదయం గ్రహణం పట్టిన సమయంలో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.